స్తోత్రాలు. గత సంవత్సరం అంతా కనికరించి కాపాడారు, నీకు వందనాలు. ఒక నూతన సంవత్సరాన్ని మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి ఈ సమయంలో మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి వందనాలు తెలియపరుస్తున్న వినబుద్ధి కలుగు చేయండి. నీ మాటలు గ్రహించే శక్తిని దయచేయమని యేసు నామమును అడుగుచు నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయ. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి ప్రభునామంలో వందనాలు. అదేవిధంగా నూతన సంవత్సరపు శుభావి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ బెరాక స్తుతి కార్యక్రమం ద్వారా దేవుని మాటలు విని ప్రభు దీవెనలు పొందొచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడి సంవత్సరం అంతా అన్ని విషయాలలో ఆశీర్వదించి వర్ధలింపచేయునుగాక. ఈ కార్యక్రమంలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరమంతా దేవుని వాగ్దానం చేత నడిపించబడునుగాక. ఈ సంవత్సరమంతా తోడుగా ఉండి ప్రతి విధమైన సమస్యల నుంచి బాధల నుంచి విడుదల పొందునుగాక. మరొకసారి బెరాకా స్తుతి కార్యక్రమంలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరపు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు పాలు పొంది దేవుని మాటలు విని ప్రభు దీవెనలు పొందవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుచూ ఉన్నాం. ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన మాటలను బట్టి కృతజ్ఞతాస్తుతులు. దేవుని మాటలు మనం ధ్యానించి చదువుకునేటట్లయితే యిర్మీయా గ్రంథం 42:3-6 వాక్యాలు చదువుకుందాం. మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడు యెహోవా మాకు తెలియచేయును గాక. మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు విధేయులు మగుదురు. అక్కడ యిర్మీయా దగ్గరికి కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు. అక్కడికి వచ్చి మేము నడవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడని యెహోవా మాకు బయలుపరచినట్లుగా మా కొరకు ప్రార్థన చేసి దానిని స్పష్టంగా తెలియపరచు. అది మేలే కానీ కీడే కానీ దేవుడు చెప్పిన ప్రతి మాట చొప్పున మేము నడుచుకుంటాము, దేవుడు చెప్పిన ప్రతి మాట చొప్పున మేము ప్రవర్తిస్తామని చెప్పేసి యిర్మీయాతోటి జనులు చెప్పాడు. ఏంటంటే మేము చేయవలసిన కార్యం ఏంటి, మేము నడవలసిన పని ఏంటి? ఈ సంవత్సరం ప్రారంభంలోన పూలారా దేవుడు మనం ఏ మార్గంలో నడవాలో ఏ పని చేయాలో ఆయన స్పష్టంగా మనకు తెలియపరుస్తారు. ఎప్పుడైతే మనం దేవుని మాటకి విధేయత చూపి ప్రభు మాటలను నమ్మి దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటే ఈ మొట్టమొదటి పునరుద్ధానపు ఆరాధనలో పాలు పొందిన ప్రజలారా మీరు ప్రభుని కనుక అడిగితే మీరు అడిగిన మాటను బట్టి దైవజనులుగా ప్రార్థన చేసి ఆ విషయాన్ని మీకు బోధిస్తాం. అది మేలైనా కావచ్చు కీడైనా కావచ్చు, కానీ దేవుడు రాబో కాలంను గురించి మిమ్మల్ని గురించి సంగతులు నేను ఎరుగుదును ఆ మేలుకరమే కానీ హానికరమైనవి కాదన్నాడు. దేవుడు ఈ సంవత్సరాన్ని మనకి దీవెనకరముగా దయచేశాడు, ఈ సంవత్సరానికి మేలుకరంగా మనకి అనుగ్రహించాడు. ఈ సంవత్సరం అంతా కృపాక్షేమాల చేత నడిపించాలని దేవుడు మనల్ని కనికరించి ఈ 2024లోకి తోడుకొచ్చాడు. కనుక మీరు గడిచిన రోజులు ఎట్లా ప్రవర్తించారో, గతకాలంలో ఏ త్రోవలు నడిచారో అది ప్రక్కన పెట్టండి ప్రజలారా. ఈ 2024లో ఒక నూతన జీవాన్ని నూతన కృపను పొందుకున్న మీ ఆత్మీయ అనుభవాలలో ఏ త్రోవలో మీరు నడవాలో, ఏ త్రోవలో మీరు నడవకూడదో ప్రభుని కనుక అడగండి అని చెప్పేసి మీరు చెబితే మేము ప్రార్థన చేస్తాం, ఆ విషయాన్ని మరలా మీకు బోధిస్తాం. అక్కడ మరి ఒక విషయాన్ని మనం గమనించి చదివినట్లయితే యిర్మీయా గ్రంథం 7:23 చదివేదనగా, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు జనులై ఉందరు, మీకు క్షేమము కలుగునట్లు నేను ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి అందు మీరు నడుచుకున్నాడు. దేవుడు చెబుతున్నాడు, ప్రార్థన చేస్తే బయలుపరుస్తాను, వేడుకుంటే విషయాన్ని చెబుతాను, అది మీకు మేలు కలుగునట్లుగా క్షేమకరమైన మార్గాన్ని నేను మీకు బోధిస్తాను, మీరు దాంట్లో నడవండి, నడిస్తే మీకు క్షేమము కలిగిద్ది అని దేవుడు చెప్పాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్న పరిశుద్ధులారా జనులారా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు మీరు గ్రహించండి, ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్నారు. గడిచిన రోజుల విషయాలు ప్రక్కన పెట్టండి. ఈ సంవత్సరంలో దేవుడు మీకు ఒక చక్కటి మార్గాన్ని చక్కటి విషయాన్ని బోధిస్తాడు, ఆ మార్గాన్ని చూపిస్తాడు. అందులో మీరు నడవడానికి ఇష్టపడగలిగితే అది క్షేమము కలిగిద్ది, దేవుడు మీకు దీవెన దయచేస్తాడు, దేవుడు మీకు మేలులు చేస్తాడు.
కనుక ఆ మాటను బట్టి ప్రార్థన చేసి ఆ విషయాలు ఇర్మియా వాళ్ళతో చెప్పారండి. మేము కొద్ది జన్మగా ఉన్నాం, మమ్మల్ని ఐగుప్తుకి వెళ్ళాలా, బబులోనికి వెళ్ళాలా, ఇక్కడే ఉండాలా, యూత్రోవలో వెళ్ళాలో, యూత్రోవలో వెళ్ళకూడదు, ఏదో మేలు లేదని, ఆశీర్వాదం లేదని, క్షేమము లేదని, మేము మరలా బయటికి వెళ్ళే మార్గంలో వెళ్ళాలా, నూతన మార్గంలో వెళ్ళాలని చెప్పేసి దేవుణ్ణి మాకు వేడుకోమని చెప్పేసి వాళ్ళు అడిగితే ఆ బోధ చెప్పాడు. కనుక ఈ సంవత్సరం నువ్వు నడవలసిన మార్గము, చేయవలసిన కార్యము ఏమిటనేది దేవుడు స్పష్టంగా బోధిస్తూ ఉన్నాడు. అక్కడ మొట్టమొదటిగా మనం గమనించి చదివినట్లయితే ప్రియులారా చదవండి, యెహోషువా గ్రంథం 3:4 చదువుకుందాం. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. మీరు ఇంతకు ముందు వెళ్ళిన త్రోవ ఇప్పుడు వెళ్ళింది కాదు, ఆ త్రోవను మీరు గుర్తుపట్టాలా, మీరు మందసానికి దూరంగా ఉండదని చెప్పేసి జనులని యెహోషువా హెచ్చరించాడు. కనుక మీరు వెళ్ళిన త్రోవ ఇంతకు ముందు వెళ్ళింది కాదు ప్రజలారా, గడిచిన సంవత్సరాలలో వెళ్ళిన త్రోవ కాదు, 2023లో లేదంటే 2022లోనో అంతకుముందు వెళ్ళిన త్రోవ కాదు, నవనూతనమైన మార్గాలలో ముందెన్నడూ వెళ్ళిన త్రోవలలో ఈ సంవత్సరం మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయ. ఈ సంవత్సరం వెళ్ళే త్రోవ నవనూతనమైన మార్గం, ఒక కృత మార్గం, అంటే ఇప్పుడంత వరకు వెళ్ళని త్రోవలలో దేవుడు మిమ్మల్ని తీసుకువెళ్ళాలని మిమ్మల్ని ప్రేమించి మనల్ని కనికరించి యేసయ్య ఓ చక్కటి నూతన సంవత్సరాన్ని దయచేశాడు. కనుక మీరు ఆ త్రోవను గుర్తుపట్టని అన్నాడు. వీళ్ళు ఐగుప్తు నుంచి కానానికి వచ్చేటప్పుడు వాళ్ళు దారి కనపడకుండా, మార్గాన్ని గుర్తిరగకుండా వాళ్ళని నడిపించాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే మీరు వెళ్ళే త్రోవ గుర్తుపట్టాలన్నాడు. గడిచిన రోజుల్లో మీరు వెళ్ళే త్రోవ మీ గుర్తుండకూడదన్నాడు. ఎందుకన్నాడంటే ఒకవేళ వాళ్ళు భయపడి మళ్ళీ వెళ్ళిపోతారేమో అనుకున్నాడు. కానీ ఇప్పుడు వెళ్ళకూడదు, వెళ్ళే త్రోవని గుర్తుపట్టి ఆ త్రోవలో నీకు ఏసై ఏమేళ్ళు చేశాడో, ఆ త్రోవలో ఏసై ద్వారా నీవేమి దీవులలో పొందావో, ఈ సంవత్సరం ఏమి ఆశీర్వాదాలు పొందావో అవన్నీ గుర్తుపెట్టుకోవాలా. అందుకని నీ ప్రతి క్షణము గుర్తుపెట్టుకోవాలా. ఇస్రాయేల్ ప్రజలు మనం గమనించినట్లయితే అరణ్యములో ఉన్నారు, అరణ్య జీవితంలో ఆకాశం నుంచి మన్నాను గురిపించాడు, బండ నుంచి ఉదకమును తెప్పించాడు. కానీ ఇప్పుడు వీళ్ళు ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన తర్వాత, వాగ్దాన భూమిని స్వాధీనపరుచుకున్న తర్వాత ఆదేశపు పంటని తిన్నారు. ప్రియులారా, ఈ సంవత్సరం ప్రారంభించగానే అనేకులు చూసేది జాతకాలు చూస్తారు, అంటే ఈ సంవత్సరం రాబడి ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది, ఎంత మిగిలిద్దని చెప్పేసి వాళ్ళు ఏదో చెబుతుంటారు, నీకేదో జరిగిద్ది. తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళు ఏదో చెబుతుంటారు. కానీ యేసు ప్రభు చెప్పే మాట ఏంటంటే, నీ చేతుల కష్టాజితము నిశ్చయముగా నీవు ఈ సంవత్సరం తినబోతూ ఉన్నావు. ఈ సంవత్సరమే కాదు, మీరు ఒక్కసారి గమనించండి, గడిచిన సంవత్సరాలలో మీ చేతుల కష్టాజితాన్ని ఆశీర్వదించిన దేవుడు ఈ సంవత్సరం కూడా వర్ధలింప చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయ. ఆకాశం మన్నాను తిన్నారు, ఎందుకు తెలియదు, కానీ ఈ సంవత్సరము భూమిలో నుంచి వచ్చిన శ్రేష్ఠ పదార్థముల చేత, భూమిలో నుంచి వచ్చిన మంచి పదార్థముల చేత మీరు భుజించబడుదురుగాక, పోషించబడుదురుగాక, శ్రేష్టమైన పదార్థముల చేత పోషించబడుదురుగాక. జనులారా, ఒకసారి మీరు గమనించండి, ఈరోజున మీ వ్యక్తిగత జీవితాలలో శ్రేష్టమైన పదార్థాలని తినగలుగుతున్నారా, లేదంటే అదింటి ఇది, ఇదింటి ఏ రోగం వస్తుందో, ఇదింటి ఏమైపోద్దని చెప్పేసి వాటిని ప్రక్కన పెట్టి తినలేక, ఉండలేక, మందులతో బతకలేక బాధపడుతున్న జనులారా, ఒక్కసారి యేసయ్య దగ్గరకు వచ్చి ప్రభుని అడుగు, ప్రభువా నన్ను కనికరించు, నా చేతుల కష్టాజితము నేను తిన్నట్లుగా, నా ప్రయాసము నా పిల్లలకు మిగులున్నట్లుగా, నేను నీ ద్వారా ఆశీర్వదించబడిన జనాంగముగా నన్ను జ్ఞాపకం చేసుకోమని ఈ సంవత్సరం ప్రారంభంలోన పరిశుద్ధులారా, జనులారా, ఒక్కసారి మీరు అడిగితే దేవుడు ఈ సంవత్సరము శ్రేష్ఠ పదార్థముల చేత మిమ్మల్ని పోషించి ప్రాణాత్మ శరీరాలకు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రాణాత్మ శరీరాలని బలపరచునుగాక.
కష్టపడిన కష్టాజీతం అంతా హాస్పిటల్ చుట్టూ, వైద్యుల చుట్టూ, మందులకి కట్టలేక, ఆహారాన్ని కొనుక్కోలేక, కష్టాజీతం మిగలక బాధపడుతున్న జీలురారా, ఏసయ్య మాటను ఒక్కసారి నమ్మండి. ఆయన చెప్పేది జాతకం కాదు, ఆయన చెప్పేది నక్షత్రాలు చూసి విధులు చూసి చెప్పేది కాదు. ఆయన నోటి మాట ద్వారా సృష్టి కలిగింది. ఆయన నోటి మాటను విశ్వసిస్తే ఈ సంవత్సరం అంతా ఏ కొరత లేకుండా, కుదువు లేకుండా నీవు నీ పిల్లలు సమృద్ధిగా భుజించుదురుగాక. ఆహారము చేత మంచి ఆరోగ్యాన్ని పొందుదురుగాక. మందులు హాస్పిటల్ చుట్టూ తిరగకుండా దేవుని కృపలు మీరు నిలుచుదురుగాక. రెండవ మాటను మనం ఒక్కసారి గమనించి చదివినట్లయితే జనులారా చదవండి. సమయంలో రాసిన మధుర గ్రంథం 15వ అధ్యాయం 18వ వాక్యం. నిన్ను సాగనంపి నిర్మూలము చేయుము, అక్కడ గమనించినట్లయితే దేవుడు మనం చేయవలసిన పని ఏంటి, ఏ త్రోవలు వెళ్ళాలో దేవుడు బోధించాడు, స్పష్టంగా సౌలుతో చెప్పాడు. ఏ త్రోవలు వెళ్ళి ఈ పని చేయమని దేవుడే సాగనంపాడండి, మనుషులు కాదు, సౌలును సాగనంపింది. ఈ సంవత్సరం ప్రారంభమైన జనులారా, ఈ సంవత్సరం ఆశీర్వాదకరమైన క్షేమకరమైన మార్గాలలో నడిపించబడండని యేసయ్య మిమ్మల్ని సాగనంపాడు. యేసయ్య మిమ్మల్ని కనికరించి ఒక నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. మీరు గమనించండి, 31 వరకు ఇంకొన్ని క్షణాలలో ఈ సంవత్సరం గడిచిపోద్ది అనుకున్న సమయంలో ఎంతోమంది కాలగర్భంలో కలిసి 2024 చూడలేదు. కానీ ప్రభు నిన్ను కనికరించాడు, యేసయ్య నిన్ను ప్రేమించాడు, దీర్ఘాయువు చేత నేను తృప్తిపరచాలని, పిల్లల పిల్లలను చూడాలని మరొక సంవత్సరాన్ని దయచేశాడు. జనులారా, దేవుడు ఇచ్చిన ఆయుష్ అట్లాంటిది. సంవత్సరంలో దరుగుచూ ఉండగా తన కార్యాన్ని నూతన పరుస్తాడు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా నడుపుతూ ఉంటుంటాడు. గత సంవత్సరం సౌలు దేవుని మాట వినాల, యేసయ్య మాట వినాల, అయినా కనికరించి ఒక సంవత్సరానికి కనీసం ఈ త్రవలనని నడవమన్నాడు. ఈ త్రవలు నడవమని ఆకాశించి దేవుడు తన నివాసాన్ని విడిచి సౌలు దగ్గరకు వచ్చి సౌలును సాగనంపాడు. సౌలుని సాగనంపాడు. పిల్లల్ని స్కూల్కి సాగనంపుతారు ఎంతవరకే, బస్ దగ్గర తీసుకొచ్చేసేసి. కానీ యేసయ్య నిన్ను ముదిమూర్చి వరకు సాగనంపుతాడండి. చిన్నపిల్లగాడైతే బ్యాగ్ పట్టుకొని మొయలైనప్పుడు బస్ దాకా తీసుకెళ్తాడు. వాడు బస్సులో బ్యాగ్ మూసుకొగిలినప్పుడు ఏం చేస్తారు, చంకన పెట్టేసేసేసి ఇంటి దాకా తీసుకొస్తాడు. ఇక తర్వాత వెళితే వెళ్ళని చెప్పేసి వాడు మానాన్ని విడిచిపెడతాడు. కానీ యేసు ప్రభు అన్నాడే, ముదిమి వచ్చేంత వరకు, నిండు వృద్ధాప్యం వచ్చేంత వరకు, పిల్లల పిల్లలు చూసేంత వరకు నిన్ను సాగనంపుతాడు. కాకపోతే వెళ్ళే ఆ మార్గములో ప్రభు నిన్ను సాగనంపిన ఆత్రోవలలో నువ్వు చేయవలసిన పని ఏంటంటే, దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ పని చేయాలండి. ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్న జనులారా, ఏది మంచో ఏది చెడో, ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో నీ అంతరాత్మ అనేది మనస్సాక్షి మనిషిని గద్దించింది. ఆ మంత అన్న మనస్సాక్షికి లోబడి అప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేసుకుంటే నువ్వు నీ బలహీనతలలోంచి విడిపించబడతావు. ఈ పని చేయకూడదని తెలుసు, ఈ మాటలు మాట్లాడకూడదని తెలుసు, ఈ త్రోవలు వెళ్ళకూడదని తెలుసు. కానీ మనసు బలహీనమైపోయిందంటే చేయకూడని పనులు చేస్తున్న ఆ పరిస్థితులలో జీవితం విసిగిపోయి వేస్తారిపోయి తూ ఇంక బతుకు నాకెందుకు అని విసిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు జనులారా. ఆ జనులారా ఒక్కసారి మీరు గమనించి, ప్రభువా నా మనసు బలహీనంగా ఉన్నది, నా మనసు బలహీనమైపోయింది, నా మనసును బలపరిచి నేను చేయవలసిన పని చేసేటట్టు, నేను మాట్లాడే మాటలే మాట్లాడేటట్టు, నేను వెళ్ళకూడని త్రోవలు వెళ్ళకుండా ఉండేటట్లు నన్ను బలపరుచని నువ్వు యేసయ్యని అడగగలిగితే దేవుడు నిన్ను బలపరుస్తాడు. నువ్వు చేయవలసిన పనే చేస్తావు, నువ్వు మాట్లాడాలని మాటలే మాట్లాడతావు, చేయకూడని పనులు మాట్లాడకూడని మాటలు వెళ్ళకూడని త్రోవలలో వెళ్ళకుండా ప్రభు నిన్ను కాపాడునుగాక. కనుక ఈ సంవత్సరం ప్రారంభంలోనే మీరు సవులు వలె మీరు దేవుని మాటను పెడచెవును పెట్టేసేసి మనుషులకు భయపడి, లోకానికి భయపడి, సమస్యలకు భయపడి, రోగాలకు భయపడి దేవునిని దూరం చేసుకోవద్దు ప్రియులారా. భయపడవలసింది యేసయ్యకే. సమస్యలు అంటే పోతాయి, కష్టాలు అంటే పోతాయి, ప్రజలు మనల్ని పలకరించినా పలకరించకపోయినా, మనల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఎంతకాలం అండి వాళ్ళు,
నవమాసాలు కని పెంచే పిల్లలు ఎంతసేపు గూడు విరిచి రెక్కలు వచ్చిన పక్షి గూడు విరిచిపెట్టి పారిపోయినట్లు పారిపోతాడు. ఆ వృద్ధాప్యులు ఎవడంటే యేసు ప్రభుతోడు. యేసు ప్రభుతోడు నవమాసాలు కని పిల్లలు పిల్లలు కంటారు. కనిన తర్వాత వీళ్ళ పనులు వీళ్ళకి ఎక్కువైపోయి వాళ్ళని పెంచలేక తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తారు పిల్లలు కొంతమందిని, కొన్ని కుటుంబాలు. అప్పుడు ఎవరు తోడు, ఎవరు నిన్ను నడిపిస్తారు? యేసు ప్రభు తల్లి గర్భంలో పిండముగా రూపించిన నాట నుంచి ముదుమొచ్చి మట్టిలో కలిసిపోయే వరకు నడిపించగలిగిన వాడు యేసు ప్రభు. కనుక ఆయన నన్ను అడుగు, నేను ఈ సంవత్సరం ఏ త్రోవలో నడవాలా, నడిచే త్రోవలో ఏ పని చేయాలా అని యేసయ్యను అడుగు. మనుషులను అడగబాక, బంధువులను అడగబాక, తెలిసిన వాళ్ళని అడగబాక. వాళ్ళకి నచ్చినట్టు నచ్చిన విషయాలు చెప్తూ ఉంటుంటారు ప్రజలారా. కనుక సౌలు దేవుడే సాగనంపాడు ఈ సంవత్సరం అంతా వెళ్ళమని, కానీ దాన్ని పోగొట్టుకొని ప్రజలుగా భయపడి దోపుడికి ఎగబడి దేవుని కృపను పోగొట్టుకున్నాడు. ఒకసారి క్షమించాడు తప్పు చేసిన, రెండవసారి ఇంకొక అవకాశాన్ని యేసయ్య మళ్ళా సౌలుకి ఇచ్చాడు. కనీసం ఈ సంవత్సరమన్నా ఫలిస్తాడేమో, ఈ సంవత్సరమన్నా తన జీవితాన్ని చక్కబెట్టుకుంటాడేమో, ఈ సంవత్సరమన్నా తన బ్రతుకుని సరిదిద్దుకుంటాడేమో అని చెప్పేసేసి మరలా ఒక రెండవ అవకాశాన్ని సౌలుకి దేవుడిచ్చాడండి. రెండవ అవకాశాన్ని సౌలుకి దేవుడిచ్చాడు, కానీ మొదటి అవకాశాన్ని పాడు చేసుకున్నాడు, రెండవ అవకాశాన్ని చెడగొట్టుకున్నాడు. ఇక దేవుడు యేసుప్రభు ఏం చేస్తాడండి? కనుక ఒకవేళ దేవుడు కృపను పోగొట్టుకుంటున్నామో ప్రార్థన చేసుకొని బ్రతిమలాడి, అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను కనికరించు, నన్ను ఆశీర్వదించు, నా తప్పుని నేను తెలుసుకున్నాను, నాకు బుద్ధిహీనత నుంచి నన్ను విడిపించు, నాకు బుద్ధి దయచేయి, నేను ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఏ త్రోవలో మాట్లాడాలో, ఏ త్రోవలో వెళ్ళాలో, ఏ మాట్లాడాలో నాకు జ్ఞానాన్ని దయచేయమని అడిగితే యేసయ్య స్పష్టంగా నీకు అనుగ్రహిస్తాడు. మత్తయి సువార్త 14:28-31 చదువుకుందాం. ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చిన నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. వెంటనే యేసు చెయ్యి చాపి పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పెను. మూడో విషయాన్ని గ్రహించి చదివినట్లయితే జనులారా, యేసు ప్రభు వాళ్ళను ముందే పంపించారు. ఆ రాత్రి వేళ వేకుజామున వాళ్ళ దాటిపోచ్చు ఉండగా వీళ్ళు యేసు ప్రభును చూసి దెయ్యం భూతం భూతమని భయపడ్డారు. భయపడిన సమయంలో నేనని అన్నాడు. నేనంటే ప్రభు నువ్వే అయితే, పేతురు అన్నాడు, నువ్వే అయితే నేను నడిచి నీళ్ళ మీద నడిచి నీ దగ్గర రావడానికి సెలవు ఇవ్వమన్నాడు. ప్రభు అన్నాడు, సెలవు ఇచ్చాను రమ్మన్నాడు. పేతురు నీళ్ళ మీద నడుస్తూ గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడు. మునిగిపోసాగి ప్రభువా ప్రభువా రక్షించమంటే ప్రభువు చెయ్యి చాపి పేతురుని లేపి తన దగ్గర చేర్చుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతామని మునిగిపోతున్న పేతురుని పైకి లేవనెత్తాడు యేసు ప్రభు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో మీ సంవత్సరం అంతా దేవుడు మిమ్మల్ని శుభ ప్రయాణంతో నడిపించాలని ఆశపడుతున్నారు. ఈ సంవత్సరం అంతా మీరు కోరుకున్న దాన్ని దేవుడు దయచేస్తాడు. ఈ సంవత్సరం అంతా మీరు ఆశించిన ప్రకారముగా ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు. ఆ సమయంలో మీరు విశ్వాసముకు కర్తయు, దానిని కొనసాగించు, యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెములో మీరు ముందుకు నడిపించగలిగితే ప్రభుని చేరుకుంటాం, ప్రభుతో ఈ గాలను విశిస్తాం, యేసయ్య రాకడికి సిద్ధపడతాం. ఈ గడిచిన సంవత్సరాలు, ఈ సంవత్సరం, ముందున్న సంవత్సరాలన్నీ దాటుకుంటూ ప్రభు రాకడికి సిద్ధపడగలుగుతాం. జనులారా, మీ ఆత్మీయ జీవితాలలో ఈ సంవత్సరం దేవుడు నిన్ను సాగనంపి పంపించి నువ్వు చేయవలసిన పని ఏంటి, యోత్రవులో వెళ్ళాలని నువ్వు అడిగినప్పుడు ప్రభు చెప్పాడు, నీళ్ళ మీద నడిచిరమ్మన్నాడు. నడిచిరమ్మన్నప్పుడు నువ్వు వెళ్ళవలసిన మార్గం అది. ఆ మార్గంలో చేయవలసిన పని ఏంటంటే విశ్వాసమునిగా కర్తయు, దానిని కొనసాగించి యేసు వైపు చూడాలా, లోకం వైపు, లోకాశల వైపు అటు ఇటు త్రిప్పి నీ దృష్టిని మరల్చుకున్నావంటే గమ్యానికి చేరాలి. జనులారా, ఒక గోల్ ఏర్పాటు చేసుకొని ఉన్నత చదువులు చదవాలా, మంచి ఎగ్జామ్ మంచి మార్కులతో పాస్ కావాలా, మంచి భవిష్యత్తు నాకు కావాలని ఆశపడింది యవనస్తులారా, మీ గురి మీ గమ్యం వైపు ఉండాలా. మీ గురి మీ గమ్యం వైపు లేకుండా లోకం వైపు, రంగుల వలి వైపు త్రిప్పారంటే
మీరు గమ్యము చేరలేక గురిని అందుకోలేక అర్ధాంతరంగా మునిగిపోది మీ నావా. కనుక యేసు క్రీస్తు మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టి పునరుద్ధరణడై తిరిగి లేచి మన కొరకు ఎదురు చూస్తూ మనల్ని తీసుకువెళ్ళటానికి రాబోతున్న ఆయన రాకడికి గమ్యమని గురి పెట్టుకొని ముందుకు నడిపించగలిగితే నువ్వు ఆత్మీయంగా వర్ధలగలుగుతావు. ఈ సంవత్సరం నిన్ను ముంచాలని, ఈ సంవత్సరం నిన్ను కనుమరుగు చేయాలని, గత సంవత్సరం నిన్ను కనుమరుగు చేయాలని అనుకున్న ప్రతిదీ దేవుడు వాటిని నీ కాళ్ళ క్రింద పెట్టి నిన్ను వాటి మీద నిలబెట్టును గాక. నీళ్ళు సముద్రము పేతును ముంచేయాలనుకున్నది, పేతును కానరాకుండా చేయాలనుకున్నది, పేతును కనుమరుగు చేయాలనుకున్నది, నిన్ను కనుమరుగు చేయాలనుకున్న ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది బాధ అయినా ఆ కనుమరుగు కాకుండా వాటిని నీ పాదాల కింద ఉంచే సంవత్సరం ఈ సంవత్సరం. ఈ సంవత్సరం నువ్వు నిన్ను కనుమరుగు చేయాలనుకున్న ప్రతిదీ నీ పాదాల క్రింద పెట్టి దాని మీద నడిపించబోతున్నాడు. అద్భుతాల మీద నడిపించే సంవత్సరం, అద్భుతాలు చేయగలిగిన సంవత్సరం ప్రభు నిన్ను అద్భుతాల మీద నడిపించబడుతున్నాడు జనులారా. కనుక ఈ సంవత్సరం ఏమి సంవత్సరం, నేను వెళ్ళే మార్గం ఏంటి, ఆ మార్గంలో ఏం చేయాలా, ఈ సంవత్సరం ఏమి చేయాలో, ఏమి చేయకూడదో దేవుడు స్పష్టంగా చెప్పాడు. పేతురికి సెలవిచ్చాడు, రమ్మన్నాడు. రమ్మన్నప్పుడు పేతురు మునిగిపోయి భయపడుతూ భయపడవలసిన పని ఏంటంటే, నిన్ను పిలిచినవాడు నమ్మకమైన వాడు, నిన్ను చేర్చుకునేవాడు నమ్మకమైన వాడు, నిన్నుకు శక్తినిచ్చినవాడు శక్తివంతుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మరి యేసయ్యని చూడకుండా నీ గురి గమ్యని మధ్యలో ఎందుకు మరల్చుకుంటున్నావు, ఎందుకు అర్ధాంతరంగా తిప్పుకోగలుగుతున్నావు? ఈ మాటలు ఉంటున్నా జనులారా, ఒక్కసారి మీ గురి ఏంటి, గమ్యం ఏంటి, మీరు ఎక్కడికి వెళ్ళాలా, ఏమి సాధించాలా, ఈ సంవత్సరం ఏమి చేయాలనుకున్నారు, ఈ సంవత్సరం ఎటు వెళ్ళాలనుకున్నారు ప్రభుకు చెప్పి ప్రభుని అడగండి. యేసయ్య మీ మార్గాన్ని సరళం చేస్తాడు. నీకు ముందుగా వెళుతూ మెట్టుగా ఉన్న స్థలాలను చదును చేసి, బద్దలు చేసి, మెట్టుగా ఉన్న ప్రతి లోయని చదును చేసి రాజమార్గాన్ని ఏర్పరిచే దేవుడు యేసు ప్రభు. నీ ముందు నడిచేవాడు రాజు, నీ ముందు నడిచేవాడు శక్తి సంపన్నుడు, నీకు మార్గాన్ని సరళం చేయగలిగిన వాడు కనికరమగలిగిన దేవుడు. కనుక నీ వెళ్ళే త్రోవలలో, నీ వెళ్ళే మార్గాలలో క్షేమాన్ని దయచేస్తాడు. ఈ సంవత్సరం ఏమి సంవత్సరం అని చెప్పేసి అనేకులు చూస్తూ ఉంటుంటారు. ప్రియులారా, మీరు గమనించినట్లయితే ఇప్పుడున్నది మనకి గ్రెగరీ క్యాలెండర్ ప్రకారముగా ఒక క్రొత్త సంవత్సరం. కొన్ని ప్రాంతాలలో వాళ్ళ ప్రాంతాలను బట్టి, వాళ్ళ అభిప్రాయాలను బట్టి, ఆచారాలను బట్టి వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఉంటాయి, కొన్ని కాలాలు ఉంటాయి. ఈ జనవరి 1 అనేది గ్రెగరీ క్యాలెండర్ ప్రకారంగా ప్రారంభించమనేది. మీకు అర్థం కావాలంటే తెలుగు వాళ్ళకి ఉగాది నూతన సంవత్సరం, తెలుగు వాళ్ళకి నూతన సంవత్సరం అది. అట్లా కొన్ని ప్రాంతాలకి వాళ్ళ ఆచారాలను పద్ధతులను బట్టి వాళ్ళకి కొన్ని కొన్ని కాలాలలో నూతన సంవత్సరం వస్తుంది. ఈ గ్రెగరీ క్యాలెండర్ ప్రకారముగా జనవరి 1 తారీఖు నూతన సంవత్సరం ఇచ్చినట్లయితే ఈ నూతన సంవత్సరం అనేది మొట్టమొదటిగా ఉద్రవ ప్రాంతంలో ప్రారంభించబడింది. అక్కడ 2023 ముగిసి 2024 అక్కడ ప్రకారముగా ఆ ధ్రువ ప్రాంతంలో ప్రారంభించబడి ఆ తర్వాత సిడ్నీలో మళ్ళా వచ్చి అట్లా అట్లా వస్తూ ఉంటుంది. మనకు వచ్చే కాలానికి మనకు వస్తుంది. అక్కడ ప్రారంభించబడి ధ్రువ ప్రాంతంలో ఆ తర్వాత మంచి సిటీ ఏదంటే సిడ్నీ. ఆ సిడ్నీలో ఈ నూతన సంవత్సర వేడుకలు బ్రహ్మాండంగా చేస్తారు, అక్కడ ప్రారంభించబడుతుంది. అట్లాగే ఆ ప్రారంభం వచ్చిన ప్రాంతాలలో మనం గమనించి చదివినట్లయితే అట్లాంటి అనే ప్రాంతంలో జనులు నూతన సంవత్సర వేడుకను ప్రారంభిస్తారు. అట్లాండ్ అక్కడ క్యాలెండర్ మారిపోద్ది. అక్కడి నుంచి కాలమానం పయనిస్తూ దూర ప్రాంతాలకు వెళుతూ ఉంటుంది. అదేవిధంగా మనం గమనించి చదివినట్లయితే ఈ సంవత్సరంలో మొట్టమొదటి రోజున ఒక ర్యాకెట్ను ప్రయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఈ సంవత్సరం గగనయాన్ నామ సంవత్సరం అని పేరు పెట్టేసేసి, అంటే ఈ సంవత్సరం అంతరిక్షంలో చేరి అంతరిక్ష లక్ష్యాలను సాధిస్తామని ఒక నామకరణం చేసుకున్నారు వాళ్ళు శాస్త్రవేత్తలు. రాజకీయ విశ్లేషకులు ఏం చెప్పారంటే, ఈ 2024 ఇంచుమించు 80 దేశాలకు పైగా ఎలక్షన్స్ వస్తాయంట. అది చిన్న చిన్నది కాదు. మన భారతదేశం, అమెరికా, రష్యా ఇట్లాంటి శక్తి సంపన్నమైన దేశాలన్నిటిలో ఈ సంవత్సరం అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి అని, అంటే రాజకీయ సంవత్సరం, ఎలక్షన్ సంవత్సరం, అధ్యక్షుని ఎన్నుకున్న సంవత్సరం అని చెప్పేసి అట్లా రకరకాల పేర్లు వాళ్ళు పెట్టుకున్నారు.
మరి నీ జీవితంలో యేసుప్రభు ఏంటంటే అద్భుతాలు చేసే సంవత్సరముగా నామకరణం చేశాడు. నేను కనుమరుగు చేయాలనుకున్న దానిని నీ కాళ్ళ మీద క్రింద పెట్టి, నేను కనుమరుగు చేయాలనుకున్న దానిని నీ దాని మీద నిన్ను నిలబెట్టి నీ జీవితంలో అద్భుతాలు చేసిన సంవత్సరముగా నామకరణం చేశారు. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం మీరు అద్భుతాలు అనుభవించబోతు ఉన్నారు. నువ్వు వేసే ఆ ఓటుతోటి నువ్వు ఎన్నుకున్న నాయకుడు నేను పాపల నుంచి విడిపించకపోవచ్చు, ఆ నాయకుడు నీకు పరలోకాన్ని ఇవ్వకపోవచ్చు, ఆ నాయకుడు నీకు క్షేమాన్ని ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే చెప్తున్నారు ప్రియులారా, మీరు గమనించండి, నూతన సంవత్సర వేడుకల కొరకు 6 గంటల వరకు మొయ్యవలసిన వైన్ షాపులు రాత్రి 1 గంట వరకు పర్మిషన్ ఇచ్చారు. అంటే పాపంలో తాగి తందలాడామని. నువ్వు ఎన్నుకున్న ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే 6 గంటల వరకు మూయవలసిన పర్మిషన్, మూయవలసిన షాపులు అర్ధరాత్రి వరకు పర్మిషన్ ఇచ్చి ఏంటంటే నూతన సంవత్సర వేడుకలు అంటే తాగి మత్తులయ్యి విచ్చలవిడిగా ప్రవర్తించమని. జనులారా, యేసు ప్రభు నిన్ను పాపలు పడివేయడం, పాపం చేయడానికి నీకు అవకాశం ఇవ్వడు, నిన్ను పరిశుద్ధపరిచి నూతన పరిచి నూతన జీవాన్నిచ్చే దేవుడు యేసు ప్రభు, తన రక్తాన్ని కార్చి పరిశుద్ధపరిచిన దేవుడు యేసు ప్రభు. జనులారా, నేను పాపం నుంచి విడిపించేది ఏది లేదు, ఏది నేను పాపం చేయకుండా భయపెట్టలేదు. కానీ యేసు యేసయ్య మాట విని, యేసయ్య వాక్యాన్ని ధ్యానించి యేసయ్య దగ్గరకు రాగలిగితే నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందినట్లుగా, పాపము చేయకుండానట్లుగా, పరిశుద్ధ జీవితాన్ని నువ్వు జీవించినట్లుగా యేసయ్య నిన్ను బలపరుస్తాడండి. కనుక వాళ్ళకి నచ్చినట్టు ఎవరు ఒక ప్రాంతాలకి ఎవరి పద్ధతుల ప్రకారంగా ఈ సంవత్సరాన్ని ఏదో నామకరణాలు చేస్తారు. ఈ సంవత్సరం యేసు ప్రభు అద్భుతాలు చేసే సంవత్సరముగా నీ పాదాల క్రింద ఉంచాడు. కనుక జనులారా, గడిచిన సంవత్సరాలు బాధలు వేదనలు పడ్డారు, ఆ వేదనల బాధలు అన్నీ పోయి ఈ నూతన సంవత్సర ప్రారంభంలో దేవుని వాగ్దానం చేత మీరు తృప్తి పరచబడుదురుగాక, ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చునుగాక, ఈ సంవత్సరం అంతా కృపాక్షేమాలతో నడిపించునుగాక. ఈ మాటల విని మీరు ఒక తీర్మానానికి వచ్చి ప్రార్థన చేసుకుంటే మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. ఒకసారి ప్రభుని అడుగు, మేము నడవలసిన మార్గము చేయవలసిన పని అంటూ మాకు బోధించయ్యా అని. జీవాధిపతి సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, ఈ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో మీరు అయ్యా మాకు చూపించిన మార్గంలో వెళుతూ చేయవలసిన పనులు చేయటానికి సహాయం దయచేయండి. అయ్యా, ఏ శక్తి ఏ అధికారం మమ్మల్ని విడిపించలేదు, ఎవరు మమ్మల్ని కాపాడలేరు, మీరు మాత్రమే మమ్మల్ని పాపు నుంచి షాపు నుంచి విడిపించగలిగిన సమర్థుడని విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. నీ రక్తం ధర కడిగి పరిశుద్ధపరిచి నూతన పరిచి నువ్వు చూపించిన మార్గాలలో వెళుతూ నువ్వు చెప్పిన పనిని చేస్తూ నీ రాకడ సిద్ధపడినట్లుగా మమ్మల్ని కనికరించండి. సర్వశక్తిమంతుడా, ఈ సంవత్సరమంతా కృపాక్షేమాలు దయచేయండి, ఈ సంవత్సరమంతా దీవెన దయచేయండి, ఈ సంవత్సరమంతా ఆశీర్వాదాన్ని దయచేయండి, ఈ సంవత్సరం మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, ఆత్మీయంగాను శారీరకంగాను వర్ధులినట్లుగా దయచెప్పండి, ప్రాణాత్మ శరీరాలను నూతన పరచండి, ఆత్మ సంబంధమైన అభివృద్ధి దయచేయండి, ఆత్మ సంబంధమైన క్షేమాన్ని దయచేయండి. మమ్మలను మమ్మల్ని వెంబడిస్తున్న ప్రజలని పనిచేరాలని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ సంవత్సరం గొప్పగా వర్ధిల్లినట్లుగా దయచూపుతున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని అన్ని విషయాలలో వర్ధలింప చేయండి. వినిన వాక్యాన్ని మా హృదయాలలో స్థిరపరిచి ఫలించి నీ రాకడి సిద్ధపడినట్లుగా ఈ సంవత్సరం అంతా కృపాక్షేమాల చేత నడిపిస్తున్నందుక స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకును సకల పరిశుద్ధులకును తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.